గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ మన బ్లాగ్ వచ్చేసి డైనమిక్ రైడర్స్ అనమాట. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10లో ఉంది. అండ్ డైనమిక్ రైడర్స్కి ఎందుకు వెళ్తున్నాం, ఏంది మొత్తం మీకు బ్లాగ్లో ఉంటుంది. లెట్స్ గెట్ ఇన్ టు ద బ్లాగ్. ఇప్పుడు బయలుదేరుతున్నాం అనమాట. కానీ వెళ్దామా? అంటే ఫోన్ పే ఉందా? అయితే జస్ట్ వచ్చేసినా మనం డెస్టినేషన్కి. ఆర్మిఫై బ్లాక్ రెడ్ అండ్ అక్కడ నింజా 650 జావా. పని వెళ్దాందా? సో ఇది అనమాట డైనమిక్ రైడర్స్. మీరు మనం నైట్ కానీ వస్తే మొత్తం లైటింగ్ గిటింగ్ సెట్ ఉంటుంది. చలో వెళ్దాం లోపలికి. డైనమిక్ రైడర్స్ వచ్చేసినాం. మొత్తం ఇప్పుడే ఫ్రెష్ స్టాక్ వచ్చిండు. మొత్తం కొంచెం స్టార్ట్ చేసేసాను. అన్ని హెల్మెట్లు పట్టుకుంటుండు. గుడ్ ఫైనల్కి ఇప్పుడైతే మొత్తం కస్టమర్స్ వెళ్ళిపోయారు. సో ఇప్పుడు బ్రో మన దగ్గరికి వస్తుండు. సో ఇప్పుడు మన క్రాష్ గార్డ్ అయితే అక్కడ ఉంది. ఫస్ట్ క్రాష్ గార్డ్ ఇన్స్టాల్ చేయించుకుందాం. క్రాష్ గార్డ్ వచ్చేసి ఒక కీచైన్ తీసుకున్నా అండ్ ఇంకోటి హెల్ అది నార్మల్ హ్యాండిల్ దగ్గర పెట్టుకోవడానికి మౌంట్ తీసుకుందాం అనుకుంటున్నా. అండ్ క్రాష్ కార్డ్ తీసుకున్నాం. మొత్తం మూడు ఐటమ్స్ అయిపోతాయి. అండ్ బ్రో బ్రోకి ఇప్పుడే కీస్ ఇచ్చేసిన బైక్ మీదకి తీసుకొస్తారు. ఇందాక చూపిస్తాను కదా నేను, డ్యూక్ 390 ఉండే. అక్కడ మొత్తం ఫిట్టింగ్ అనేది అక్కడ చేస్తారనమాట. సో ఆల్రెడీ లైన్ ఉంది, ఒక 4 బైక్స్ ఏమో ఉన్నాయి. అయినా కానీ మన బ్రో నా కోసం. సో ఇప్పుడు మన బైక్ అయితే తీసుకొస్తుండే మీదకి, లిఫ్ట్లో పెట్టిండు. సో ఇప్పుడే బ్రో మన క్రాష్ కార్ తీసుకొచ్చేసిండు. అండ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎట్లుంటుంది అండి చూద్దాం. సో ఇప్పుడైతే మనం బండి ఒక సైడ్ అయిపోయింది. సో ఇప్పుడు బిల్ అయితే 72 తీసుకుండు. 65 దీనికి అండ్ 600 ఫిట్ చేసినందుకు 100 రూపీస్కి ఇచ్చాయండి. సో ఫైనల్గా ఇప్పుడైతే అయిపోయింది మొత్తం. క్రాష్ కార్స్ అయితే ఫిట్ చేసేసిండు. అయితే అడ్వెంచర్ 390 ఉంది, కవాసాకి ఉంది, 390 ఉంది, ఇంజా ఉంది, లోపల బుకాటి స్నానం చేసుకుంటుంది. అండ్